స్టూడెంట్ నెంబర్ 1. అవును, ఈ సినిమా కూడా నెంబర్ 1 హిట్ అయింది. అలాగే దర్శక ధీరుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప సినిమా ఇది స్టూడెంట్ నెంబర్ 1. అలాగే మరో ముఖ్య విశేషం ఉందండి, దీనికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఈ సినిమాకి నాకు. అదేంటంటే, అంతకుముందు నేను వెస్ట్ గోదావరిలో మహేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్లో చాలా సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిగా అప్పటికే నేను సురేష్ కొండేటి అనేది కొంచెం బాగా పాపులర్, సురేష్ కొండేటి అంటే ఎస్కే అని. సో అట్లా నేను ఆలోచన వచ్చి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అప్పుడు షూటింగ్ జరుగుతుండగా రాఘవేంద్ర రావు దగ్గరికి వెళ్ళి, సరే ఈ సినిమా నేను వెస్ట్ కూడా చాలా సినిమాలు చేశాను, ఈ సినిమాని నేను చేస్తానండి అన్నాడు. సరే నువ్వు దత్తు గారితో చెప్పు, నాకు అభ్యంతరం, నాకు ప్రాబ్లం లేదు, దత్తు గారికి ఏదైనా అప్లికేషన్ ఉందేమో చూడు, ఒకసారి అడుగు అన్నారు. అది స్వప్న సినిమా బ్యానర్లో దత్తు గారు సినిమా, వాళ్ళ అమ్మాయి పేరుతో ఈ సినిమా, వాళ్ళ అమ్మాయి బ్యానర్లో ఈ సినిమా చేయడం జరిగింది. సరే దత్తు గారిని కలిసా, దత్తు గారు నాకు ఈ సినిమా చాలా సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాను కదా, నాకు ఈ సినిమా కొంచెం నాకెంతో చాలా పెద్ద హిట్ అవుద్ది అనిపిస్తుంది, ఈ సినిమా నేను చేసుకుంటాను సార్ అన్నాడు. అంటే నాకు రెగ్యులర్ బయర్స్ ఉంటారు కదా సురేష్, అయినా కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తాను, కొంచెం టైమే అన్నారు. 4 లీటర్ సరే అయితే ఓకేనండి, కానీ నేను 80% నేను చేయాలండి ఈ సినిమా అన్నాను. ప్లస్ ఈ సినిమా నుంచే నేను ఎస్కే పిక్చర్స్ బ్యానర్ ఒకటి, కొత్త బ్యానర్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను సార్, సో దానికోసం నా పేరుతో ఆ బ్యానర్ ఉంటుంది, సో దానికోసం మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పగానే ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే అయితే చేసుకోమని చెప్పారు. ఒక 2 days ఆగి కన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చారన్నమాట, రీకన్ఫర్మ్ చేశారు. సో అలా ఎస్కే పిక్చర్స్లో వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ టైం చేసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. అలాగే దర్శక ధీరులు రాజమౌళి గారు మొట్టమొదటి సినిమా. అలాగే ఈ సినిమాకి ఆయన డైరెక్షను ఎంత అద్భుతంగా చేశారో, అలాగే ఈ సినిమాకి కీరవాణి గారి సంగీతం అసలు ఎప్పటికీ మర్చిపోలేం. అసలు ఈ సినిమా పాటలు విన్న తర్వాత నేను గన్ షాట్గా నా నమ్మకం 3 ఇంతలు రిట్ అయింది. సో ఆ కీరవాణి గారి పాటలో ప్లస్ కీరవాణి గారి రీరికార్డింగు ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఎక్కడో మారుమూల వెస్ట్ గోదావరిలో ఒక చిన్న మామూలు థియేటర్లో కూడా, అంటే సౌండ్ అప్పుడు పెద్ద సౌండ్లు ఏం లేకుండా కొన్ని మెయిన్ థియేటర్లు కానీ చిన్న థియేటర్లో పెట్టినా ఈ సినిమా ఈ పాటలకి నిలబడి డ్యాన్సులు చేసేవారు. సో అంత అద్భుతమైన సాంగ్, అంత మ్యూజికల్ హిట్ సాంగ్ సినిమా ఇది. ఈ సినిమా ఎన్టీఆర్ ఈ సినిమా అద్భుతమైన పెర్ఫార్మ్ చేశారు. హీరోగా గొప్ప సక్సెస్ ఇచ్చిన మొట్టమొదటి సినిమా ఇది స్టూడెంట్ నెంబర్ 1. సో ఎన్టీఆర్ నిజంగా రియల్గా ఒక కాలేజీ స్టూడెంటు ఎలా ఉండాలో ఆ పాత్రలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఇమిడిపోయారని చెప్పొచ్చు, అంత అద్భుతంగా చేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో పెర్ఫార్మెన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో పాటల్లో కానీ ఆయన డ్యాన్స్, ఇంకా ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అన్ని పాటల్లో అద్భుతం. ఆ రోజుల నుంచే అసలు ఊపేశారు ఎన్టీఆర్. సో అట్లా ఎన్టీఆర్, అలా గజాల కాంబినేషను చాలా అద్భుతమైన కాంబినేషన్. అమ్మ హీరోయిన్ కూడా మంచి గ్లామరస్గా ఆ రోజుల్లో సెన్సేషనల్గా వరుస సినిమాలు సక్సెస్ కొట్టేది అమ్మాయి. సో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్సు, గజాల గ్లామరస్ ఈ సినిమాకి 100% ఈ సినిమాకి ప్లస్ అయిందని అనుకోవచ్చు. నా నమ్మకం నిజమయ్యి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో వెస్ట్ గోదావరిలో అన్ని ఊర్లు, ఆల్మోస్ట్ ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం అన్ని ఊర్లకి విజయాత్ర వెళ్ళడం జరిగింది బస్సులో. సో అన్ని ఊర్లలో కూడా ప్రెస్ మీట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఆ విజయాత్ర అనేది ఒక సెన్సేషనల్ అయింది. సో నిజంగా నాకు తెలిసి 100 days అన్ని థియేటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్ తోటి సినిమా రన్ అయిందని చెప్పాలి. సో అంత గొప్పగా ఆడిన సినిమా ఇది. అప్పుడు ఎన్టీఆర్, తర్వాత రాఘవేంద్ర గారు, తర్వాత కీరవాణి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో పాటు నేను కూడా ఆ జిల్లాల్లో, నా ఊర్లో, వెస్ట్ గోదావరిలో అన్ని ఊర్లు తిరగటం, విజయాత్రకి వెళ్ళటం. సో అక్కడ అభిమానులందరూ ఎంతో ఉత్సాహంతో వాళ్ళకి స్వాగతం పలకటం, ఆ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేం. ఇదిగో మీరు ఈ చూస్తున్న ఈ ఫోటోల్లో కూడా మీరు చూడవచ్చు ఆ గుర్తులు. సో నాకు ఎస్కే పిక్చర్స్ బ్యానర్కి మొట్టమొదటి పునాది వేసింది స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అని చెప్పొచ్చు. సో అంత గొప్ప సినిమాని నాకు ఇచ్చిన అసిన్ దత్ గారికి, కే రాఘవేంద్ర గారికి, అలాగే దర్శక ధీరులు ఎస్ఎస్ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, అలాగే ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారు కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను. సో ఫస్ట్ టైం నాకు మైలురాయిగా నిలిచిపోయిన గొప్ప చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. సో ఆ సినిమాతోటే ఎస్కే పిక్చర్స్ బ్యానర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సినిమాకి 19 ఏళ్లు అయిన సందర్భంగా ఆ సినిమా గురించి ఇప్పుడు మనం చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గజాల జంటగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం స్టూడెంట్ No.1. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు స్మరణలో అశ్వినిదత్ నిర్మించిన ఈ చిత్రంతోనే SS రాజమౌళి డైరెక్టర్గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన రాజమౌళి నేడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా మంచి పేరును తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తో పాటు రాజమౌళి కెరీర్ ని కూడా మలుపు తిప్పిన స్టూడెంట్ No.1 సినిమాతోనే సంతోషం, సురేష్ కొండేటి కెరీర్ కి కూడా పునాది రాయపడింది. మహేశ్వరి ఫిల్మ్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పటి వరకు ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ కొండేటి సొంతంగా SK పిక్చర్స్ సంస్థను స్థాపించి తన తొలి సినిమాగా స్టూడెంట్ No.1 చిత్రాన్ని SK పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ తొలి సినిమాతోనే హిట్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు రాగా తొలి సినిమా డిస్ట్రిబ్యూషన్ తో విజయాన్ని సొంతం చేసుకున్న సంస్థగా SK పిక్చర్స్ గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అందించిన పాటలు ఈ సినిమాకి ఎంతో ఆకర్షణగా నిలిచి కుర్రకారు మనసును దోచేశాయి. 2001 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇంతటి పెద్ద హిట్ సినిమాను ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి RRR రూపంలో మరో ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.